నా పేరు కాసయ్య. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం ఎర్రగొండపాలెం గ్రామం. నేను ప్రస్తుతం వచ్చేసి దానిమ్మ పంట వేసి ఉన్నాను. నేను వృత్తిరీత్యా టైలర్ని, కానీ ప్రకృతి వ్యవసాయంపై నాకు కొంచెం అవగాహన ఉండి అదే నేను చేయాలనేటువంటి ఆలోచనతో ఆ వృత్తి మానేసి నేను పూర్తిగా ప్రకృతి వ్యవసాయంలోకి మారినాను. నేను వచ్చేసి కాకినాడలో పాలకర్ గారి దగ్గర శిక్షణ తీసుకున్నాను. అది తీసుకున్న తర్వాత వచ్చి ముందు దానిమ్మ పంట నాటాను. మొక్కలు నాటిన తర్వాత నాకు ప్రస్తుతం ఒక అంగుళం వాటర్ వస్తున్నాయి. ఆ నీరు సరిపోతాయా లేదా అనేటువంటి ఆలోచనతో ఈ మొక్కలకు మొత్తానికి నేను ఈ మిరపగట్ట వేపాకు ఇటువంటి తెచ్చి నేను మొత్తం పాదులకి అప్పుడు మల్చింగ్ చేసినాను. మల్చింగ్ చేసిన తర్వాత 10 రోజులకి 15 రోజులకి ఒకసారి నీరు ఇచ్చినా కానీ మొక్కలు వచ్చేసి ఆరోగ్యంగానే బాగానే పెరిగి వచ్చినాయి. దీనికి వచ్చేసి అప్పుడు మొదట్లో వచ్చేసి అంతర పంటగా దోసలు వేశాను, అది బాగా దిగుబడి వచ్చింది. ఆ తర్వాత వచ్చేసి నేను పెసర వేశాను, పెసర కూడా బాగానే దిగుబడి వచ్చింది. అది వచ్చేసి నేను మార్కెట్లో మార్కెట్ రేట్ కంటే ఎక్కువ ధరకి నేను విక్రయించాను. ఆ తర్వాత నేను ఉలవ వేసాను. ఉలవ వచ్చేసి నేను ప్రస్తుతం జీవామృతానికి వాడుకుంటున్నాను. దీనికి వచ్చేసి నేను మొదటి నుంచి జీవామృతం ఇస్తున్నా, ఘన జీవామృతం వాడుతున్నాను. జీవామృతం ప్రతి 10 రోజులకు ఒకసారి ఇస్తున్నా, ప్రతి 10 రోజులకు ఒకసారి నీమాస్త్రం స్ప్రే చేస్తున్నాను. ఎప్పుడైనా పురుగు వచ్చినప్పుడు దశవర్ణి కషాయం కానీ అగ్నేస్త్రం బ్రహ్మాస్త్రం ఇటువంటి నేను స్ప్రేలు చేస్తున్నాను. తర్వాత వచ్చేసి ఇప్పుడు నాకు వచ్చేసేటువంటి వాటర్ ఇప్పుడు ప్రస్తుతం వచ్చేసి ఇటు వయస్సు 8 నెలలు, ఈ 8 నెలల కాలం నుంచి కూడా నాకు అంగుళం వాటరే వస్తున్నాయి. అంగుళం వాటర్ కూడా ఈ జీవామృతం ఇవ్వటం వల్ల మొక్కలు ఎటువంటి బెట్ట గురి కాకుండా బాగా ఆరోగ్యంగా పెరుగుతున్నవి. మొత్తం నేను 7 ఎకరాలు 4 ఎకరాలు ఆపిల్ వేరు, 3 ఎకరాలు వచ్చేసి దానిమ్మ పంట సాగు చేస్తున్నా. ఈ మొత్తానికి కూడా నేను అంగుళం వాటర్తోటి నేను రన్నింగ్ చేస్తున్నా. కానీ మొక్కలు ఎప్పుడు బెట్ట గురైనట్టు కానీ వాడిపోవడం కానీ ఆకు రావడం కానీ ఇటువంటిది ఏమీ లేదు. ఒక 3 నెలల కాలం పాటు బోర్లో నీళ్లు రాకపోయినా సరే మొక్కలు అస్సలు ఒక ఆకు రావటం కానీ బెట్ట గురవటం కానీ వాడిపోవటం కానీ ఏమీ లేదు. చాలా ఆరోగ్యంగా ఉన్నాయి. ఇవి వచ్చే అదే రసాయనిక వ్యవసాయం కానీ అయి ఉంటే నాకు వచ్చేటువంటి నీళ్లు ఒక ఎకరం పొలానికి కూడా చాలా వాస్తవంగా. నాది ప్రకృతి వ్యవసాయం, ఈ జీవామృతం ఇటువంటి ఇవ్వటం వల్ల ఈ 7 ఎకరాల పొలానికి కూడా నాకు సరిపోను. ఇంకా నీళ్లు ఒక రోజు ఇవ్వట్లేదు. నేను ఇంత నీటి ఆదా అవుతుంది ప్రకృతి వ్యవసాయం చేయటం వల్ల. మనం రసాయనిక వ్యవసాయం చేసేటువంటి పొలానికి వీటికి చాలా తేడాగా ఉంది. నాకు పక్కన వచ్చేసి రసాయనిక వ్యవసాయం చేసేటువంటి వాళ్ళు దానిమ్మ పంట వేశారు, వాళ్ళకి చెట్టుకు 30-35 కాయలు వచ్చేసరికి గగనమైంది. కానీ నాకు చెట్టుకు వచ్చేసి ప్రస్తుతం వచ్చేసి 50-60 కాయల దాకా పట్టింది. ఇంకా కొన్ని కాయలు తీసివేసాను, చెట్టుకు బరువు అవుతుందని. ఈ ప్రకృతి వ్యవసాయం జీవామృతం మెయిన్ ఇంపార్టెంట్. దీనికి ఈ జీవామృతం పోయటం వల్ల మొక్కలు ఇంత ఆరోగ్యంగా ఉన్నాయి. నాలుగు నిమిషాలు చూస్తున్నాయి. షార్ట్ కట్ షార్ట్లో చేయాలా?